విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు, భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉండడంతో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పశ్చిమ వాయువ్య దిశగా అల్పపీడనం పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. ఇది క్రమంగా బలపడి రానున్న 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ కూడా తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని సూచించింది. ఏంది వచ్చేది అయినా పరిగెట్టాలే నేడా. రెండిక వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తగు సూచనలు కూడా చేయాలని ఆదేశించారు. ఓవరాల్గా వెదర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. గుంటూరు నగరంలో భారీ వర్షం నమోదవుతుంది. గత రాత్రి నుంచి కూడా గుంటూరు నగరంలో ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాలతో పాటు ప్రధాన రహదారులు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉన్నాం. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోకి నీళ్లు చేరిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన ద్వారం ఇది. ప్రధాన ద్వారంలో దాదాపు మోకాల్లోతు నీళ్లు ఇక్కడ కార్యాలయంలోకి చేరిన పరిస్థితి అయితే ఉంది. గుంటూరు నగరపాలక సంస్థలోకి నీళ్లు చేరడంపై కూడా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయం లోపలికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూపిస్తున్నాం. చూస్తా ఉన్నాం ఏపీలో పూర్తిగా వర్షాభావ పరిస్థితులకు సంబంధించి మనం చూడొచ్చు. అట్లాగే గుంటూరులో చూస్తా ఉన్నాం వాగులు పొంగుతున్నటువంటి దృశ్యాలైతే మనం చూడొచ్చు. పూర్తిగా కూడా ఒక వ్యక్తి కూడా అంటే కలవట్టు దాటే ప్రయత్నంలో కూడా నీళ్ళలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలైతే మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఇటు ప్రజలకు సంబంధించినంత వరకు అంటే అప్రమత్తం చేయడం కావచ్చు, లేదంటే పూర్తిగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా పునరావాస కేంద్రాలకు, అదేవిధంగా వారికి నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు, లేదంటే వాళ్ళకు భోజనానికి సంబంధించి కూడా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో కూడా నీట మునిగినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గుంటూరులో వాగు పొంగిన నేపథ్యంలో కూడా మనం చూడొచ్చు పూర్తిగా ఇళ్లలోకి నీరు చేరినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఇటు కొండపల్లిలో మనం చూడొచ్చు జల దిగ్బంధంలో చిక్కుకుందని దృశ్యాలు కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విజయవాడలో వర్ష బీభత్సం సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేని వర్షాలకు ఇటు కొండ చర్యలు పూర్తిగా విరిగిపడ్డాయి. క్రీస్తురాజపురంలో 2 ఇళ్లపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. అలాగే సున్నపు బట్టీల దగ్గర కొండ చర్యలు పడి 2 ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మహిళ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శిథిరాల కింద ఇద్దరు ఇంకా చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సహాయక చర్యలు కూడా పూర్తిగా కొనసాగుతున్నాయి. చూడొచ్చు పూర్తిగా ఓర్వకల్లులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే వర్షం అధికంగా ఉండడం కావచ్చు, అంటే వీటికి సంబంధించినటువంటి సమీక్షలు చేయడం, ప్రజలు ఇంకా చాలా ఇబ్బందులకు గురికాకుండా ఉండకుండా చూసే నేపథ్యంలో కూడా అధికారులను అప్రమత్తం చేయడం, ఆ విధమైనటువంటి కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో కూడా దాన్ని పోస్ట్ పోన్ చేసుకు అంటే క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు, సున్నపు బట్టీల దగ్గర కూడా
ఇటు కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి, ఒక వ్యక్తి కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. అట్లాగే ఇద్దరు వాటి కింద చిక్కుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం బీభత్సం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు.